హెలో అండి స్వీట్ మన మనరుచులకు స్వాగతం నేను మీ శిరీష ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి రెసిపీని చూపించిపోతున్నానండి ఇది చాలా ఈజీగా మరి మనం బియ్య పిండి కేవలం బియ్య పిండి ఉంటే మనం ఇలా దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీ అందరికీ చూపించిపోతున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీటికి కావలసిన పదార్థాలు ముందుగా జస్ట్ ఒక కప్పు మాత్రమే బియ్యపిండి ఉన్నా సరిపోతుందండి ఇక్కడ ఒక చిన్న కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఆ బియ్యపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకున్నానండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను కొంచెం జీలకర్రను కూడా వేసుకున్నానండి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ని మనం సరిపోతుంది కలుపుకుంటే కనుక ఇలా కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి పిండి ఉండలు కట్టకూడదు మిగిలిన వాటర్ని కూడా నేను యాడ్ చేసుకుని ఇలా చక్కగా కలుపుకున్నాను చూసారా అక్కడ ఉండలు అనేవి అసలు ఏమీ రాలేదు కదా ఇంకా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను మనకి ఈ పిండి ఎంత పలచగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా నేను యాడ్ చేసేసుకున్నానండి మనం ఇలా బియ్య పిండిని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం గరిట జారుగా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని పెనం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ దోశల్ని పోసుకోవాలండి బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసి మొత్తం పెనమంతా నేను స్ప్రెడ్ చేసుకున్నాను ఇవి మనం దోశని ఇలా డైరెక్ట్గా పయనించి పోసుకుంటూ ఉండాలండి అది మనం గరిట కనుక పెనం పైన పెట్టి తిప్పుకుంటూ ఉన్నట్టయితే ఇది చుట్టుకుపోతాయి రావన్నమాట ఇప్పుడు ఇలా పెనమంతా మనం పైనుంచి పోసుకుంటూ ఉండాలి ఈ మిగిలిన ఖాళీల్లో కూడా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ ఫిల్ చేసుకుంటున్నాను ఇవి మనకి మినపట్టులాగా పెనం పైన పోసేసి అప్పుడు ఇలా తిప్పడానికి తిప్పడానికైతే రావండి ఈ ప్రాసెస్ ఇట్లానే చేయాలి ఖచ్చితంగా ఇలా చేస్తేనే మనకి క్రిస్పీగా ఉండే దోశలు అనేవి రెడీ అవుతాయి ఇప్పుడు పిండి వేసేసుకున్న తర్వాత నేను ఆయిల్ని అప్లై చేసుకున్నాను కొంచెం చుట్టూ మనకి ఎర్రగా కాలాలి కదా కాబట్టి నేను ఆయిల్ని అప్లై చేశాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చుట్టూ అంచు అనేది పైకి లేస్తుంది చక్కగా దోశ కాలిన తర్వాత మనకి అంచు అనేది పైకి లేస్తుందండి ఇలా మనకి దోశ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చక్కగా తొందరగా అయిపోయే మన బియ్యపిండి దోశ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం రెండో దోశకి వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి పిండిని అడుగు నుంచి కలుపుతూ ఉండాలండి ఎందుకనంటే అడుగునకి దిగిపోతూ ఉంటుంది ఆ పిండి అనేది పైనకి నీళ్లు మాత్రమే తేలుతూ ఉంటాయి మనం ఇలా కలుపుకుంటూ వేసుకున్నట్లయితే కనుక కరెక్ట్గా మనకి పిండి అనేది ఖచ్చితంగా చక్కగా వస్తుంది దోశ వేసుకోవడానికి అడుగున చిక్కగా అయిపోతూ ఉంటుందనమాట పిండి అనేది అడుక్కి దిగుతూ చిక్కగా అవుతూ ఉంటుంది కలుపుకుంటూనే ఉండాలి దోశ వేసుకున్నప్పుడల్లా ఒకసారి కలపాలి మనకి ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే మనకి పిండి రుబ్బలేదు ఇవాళ టిఫిన్ ఏమీ లేదు అని అనుకోకుండా ఇంట్లో బియ్య పిండి ఉంటే గనక జస్ట్ వాటర్ వేసుకుని కలిపేసుకుని మనం ఇట్లా దోశగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎంత చక్కగా వస్తాయంటే దోశలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా లైక్ చేస్తారండి టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎన్ని దోశలైనా సరే మనం ఇట్లా ఎన్ని తిన్నామనేది కూడా లెక్క లేకుండా తినేస్తామన్నమాట అంత ఈజీ ప్రాసెస్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం పప్పు నానబెట్టాలి పప్పు రుబ్బాలి అని అవన్నీ మనకు అవసరం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్తో కూడా మనం చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చు ఒక గరట పిండి మాత్రమే నేను తీసుకున్నాను మిగిలిన ఖాళీలన్నింటినీ కొంచెంగా ఫిల్ చేసుకున్నాను ఈ స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హై ఉంచుకోవాలండి లోలో ఉంచుకుంటే మనకి పెనం వేడెక్కదు మనం దోశ తీసినప్పుడు అది కరెక్ట్గా రాదనమాట ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఒక దోశకి ఒక దోశకి మధ్యలో మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి దోశ పోసిన తర్వాత మళ్ళీ చుట్టూ కూడా మనకు అంచులన్నీ కాలడానికి ఆయిల్ని కూడా అప్లై చేసుకోవాలి చూసారా మీకు ఏ ఫోల్డింగ్లో కావాలంటే ఆ ఫోల్డింగ్లో ఈ దోశను పెట్టుకోవచ్చు ఇంకా దీన్ని పల్లీ చట్నీతో కానీ పుట్నాల చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ కనీసం ఏ చట్నీలు లేకపోయినా ఆవకాయ వేసుకుని కొంచెం దోశల్లో నంచుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను ఆవకాయనే పెట్టాను మామిడికాయ పికిలు ఈ మామిడికాయ పచ్చడి అనేది ఎలా పట్టేయాలనేది కూడా నేను వీడియోస్లో పెట్టాను ఇంకా రకరకాల చట్నీలన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఆ వీడియోస్ని కూడా చట్నీల కోసం చూడవచ్చండి మీకు కావాలనుకుంటే దోశ వెనక వైపు కూడా ఇట్లా కాల్చుకోవడానికి వెనక్కి తిప్పుకోవచ్చు చాలా కరకరలాడుతూ వస్తాయండి ఈ పిండి ఎంత పలచగా ఉంటే అంతా కరకరలాడుతూ దోశలు అనేవి ఉంటాయండి ఇంకా మీరు అందరూ తప్పనిసరిగా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్